ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి వాలంటీర్లకు సూచించారు. పిట్టలవాణిపాలెంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన శిక్షణ తరగతుల కార్యక్రమానికి రఘుపతి హాజరయ్యారు. ప్రజలకి సేవ చేద్దామనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గ్రామ వాలంటీర్లుగా ఇంటికి మీ బాధ్యత నిర్వహించడానికి ఆ విధి నిర్వహణలో మీరేం చేయాలో తెలుసుకోవడానికి ఉద్యక్తి లేకపోతున్నట్టు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం నాకు ముందు మాట్లాడినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు కానీ ఇంటిఓ గారు కానీ చక్కగా తెలియజేశారు. ఈరోజు ప్రభుత్వం ముందున్నటువంటి ధ్యేయం ఒక మంచి పరిపాలన అందించాలి, నీతిమంతమైనటువంటి పరిపాలన అందించాలి, అవినీతి రహిత సమాజాన్ని ఏర్పరచుకోవాలి. గతంలో కన్నా భిన్నంగా అరుణమైన ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ మోడ్లో సంపూర్ణంగా ఆ గ్రామంలో ఈ 5 సంవత్సరాల కాలం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలు అరుణమైన ప్రతి ఒక్కరికి అందేలాగా చేయాలనేటువంటి ఒక సంకల్పం ఈ ప్రభుత్వ ఉద్దేశం. దాన్ని అమలు జరపడానికి మన మీరందరూ కూడా దానికి తోడ్పాటుగా ఈ కార్యక్రమంలో మీరు మిమ్మల్ని అందరూ కూడా ఎంపీకేట్లు జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం, మీ అందరికీ కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాను బీటెక్ చదివిన ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అమీర్పేట లాంటి ఏరియాకి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఒక 50,000 60,000 రూపాయలు అక్కడ ఇన్స్టిట్యూషన్స్కి కట్టి ప్రాక్టికల్గా ఒక సర్టిఫికేట్ కోసం డబ్బులు కట్టి తెచ్చుకున్నటువంటి సర్టిఫికేట్ మీరు చూసేందుకు ఉండాలి. ఈరోజు మీరు చదువుకున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అధికారులతో కలిసి నేరుగా ప్రజలకి సేవ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు వచ్చింది. ఈరోజు చాలా గొప్ప అవకాశం అవునా? అవకాశం అనుకుంటున్నారా? అనుకున్నవాడు మరి ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలని మనం ఇప్పటిదాకా విన్నాం. గ్రామాల్లో ఒక పార్టీ వస్తే కొంతమంది పనులు అవుతాయి, అందరికీ పనులు కావాలి, అందరికీ అందట్లేదని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.